యువ మోర్చా పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈ మీడియా సమావేశాన్ని నాకు ఎడం చేతి ఉన్నటువంటి వారు మిట్టా వంశీకృష్ణ గారు, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు, వారి పక్కన మాధవరావు గారు, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆ పక్కన నరసరాజు గారు, ఎన్టీఆర్ జిల్లా యువమోర్చా అధ్యక్షులు, ఆ పక్కన అడగల్ల సతీష్ గారు, శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ భారతీయ జనతా యువమోర్చా, నా కుడి చేతి వైపు ఉన్నవారు జీవీ రెడ్డి గారు, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్, నా పేరు చైతన్య శర్మ, యువమోర్చా రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్. ఈ మీడియా సమావేశం తీసుకోవాల్సిందిగా వంశీకృష్ణ గారిని కోరుతున్నాను. ఈ మీడియా కాన్ఫరెన్స్కి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా భారతీయ జనతా యువ మోర్చా, ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ యొక్క యువజన విభాగం బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా స్వాగతం తెలియజేస్తోంది. అయితే ఈ మీడియా కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం రాజకీయాలైతే కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 2014 నవ యువకులందరూ కూడా, మొదటిసారి ఓటర్లందరూ కూడా, అసలు ఓటు వేయాలంటే ఇంట్రెస్ట్ లేని యూత్ అందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని నింపి ఒక నమ్మకాన్ని, అంటే భారతదేశం అంటే వెనుకబడిన దేశం మాత్రమే కాదు, భారతదేశానికి కూడా ఒక డెవలప్డ్ నేషన్గా మారే శక్తి ఉంది అని గుర్తు చేసి అట్లాంటి నవ యువకులైనటువంటి యువతనంతా కూడా తట్టి లేపి 2014 వాళ్ళకి నమ్మకాన్ని ఇచ్చి వాళ్ళ ఓట్లతో ఏదైతే అధికారాన్ని చేపట్టారో ఆ నరేంద్ర మోడీ గారు మరొకసారి 2014 ఒకసారి గెలవడం, మళ్ళీ 2019 గెలవడం, 2024 గెలవబోవడానికి యువకుల ముందరికి మరొకసారి రేపు దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మొదటిసారి ఓటు వేసే మొదటి ఓటర్లని, నవ యువకులందరినీ కూడా కలిసే ఆలోచనతో దేశవ్యాప్తంగా 5,000 లొకేషన్స్లో చేస్తున్నటువంటి నూతన ఓటర్ల సమ్మేళనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా 100కు పైగా యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, అసెంబ్లీల్లో ఈ నూతన ఓటర్ల సమ్మేళనం భారతీయ జనతా యువమోర్చా నిర్వహిస్తోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే 2014 వేసిన ఒక్క ఓటు 0 అకౌంట్లు, జన్ధన్ అకౌంట్లు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. ఏదైతే 2014 నరేంద్ర మోడీ గారికి వేసిన ఒక ఓటు ముద్ర పూచీకత్తు లేని లోన్లు ఇవ్వడానికి ముద్ర యోజనను తీసుకొచ్చింది. ఏదైతే నరేంద్ర మోడీ గారికి 2014 వేసిన ఒక ఓటు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేటట్టు చేసింది. ఇదే ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో 2014 నరేంద్ర మోడీ గారికి వేసిన ఒక ఓటు 1,618 ఎయిమ్స్ ఆసుపత్రిని తీసుకొచ్చింది, ఎన్ఐటి ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చింది, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చింది, కియాన్ తీసుకొచ్చింది, ఐఐటిని తీసుకొచ్చింది, విశాఖపట్నంలోని ఐఐఎం తీసుకొచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ముంబై దాడుల్లో జరిగితే ముందు అంజలి ఘటించే పరిస్థితి నుంచి 2014 నరేంద్ర మోడీ గారికి వేసిన ఒక ఓటు పాకిస్తాన్లోకి చొరబడి ఆ పాకిస్తాన్ ఉగ్ర మూకల్ని సర్జికల్ స్ట్రైక్ చేసే విధంగా 2014 నరేంద్ర మోడీ గారికి వేసిన ఒక ఓటు విలువ ఈ రకంగా ఉంటే, అదే రకంగా 2019 నరేంద్ర మోడీ గారికి వేసిన ఒక ఓటు ఆర్టికల్ 370 తీసుకొచ్చింది, 2019 నరేంద్ర మోడీ గారికి వేసిన ఒక ఓటు చంద్రయాన్ 3 కలలు సాకారం చేసింది, అదే 2019 నరేంద్ర మోడీ గారికి వేసిన ఒక ఓటు అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చింది, అదే 2019 నరేంద్ర మోడీ గారికి వేసిన ఒక ఓటు మన దుర్గమ్మ పాదాల చెందిన ఒక దుర్గమ్మ ఫ్లైఓవర్ తీసుకొచ్చింది, బెంజ్ సర్కిల్లో 2 ఫ్లైఓవర్లు తీసుకొచ్చింది,
అట్లానే చూస్తే కరోనా మహమ్మారి ఏదైతే ప్రపంచమంతా వణికిపోయి ఈరోజు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఈరోజు మనమందరం కూడా మాస్కులు వేసుకోకుండా ఈ కార్యక్రమం ఇలా నిర్వహించుకోవాలంటే 2019లో వేసిన ఒక నరేంద్ర మోడీ గారి ఓటు వల్ల ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2 కోవిడ్ టీకాలు ఉచితంగా రావడం జరిగింది. ఇదే రకంగా 2024లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి వేయబోయే ఒక ఓటు విలువ భారతదేశం యొక్క ఎకానమీని 5 ట్రిలియన్ ఎకానమీగా తీసుకుపోవడం, భారతదేశాన్ని సుసంపన్నం చేయడం, భారతదేశంలో ఒక్క యువకుడు కూడా నిరుద్యోగం లేకుండా చేయడం, భారతదేశాన్ని భారతదేశం వైపు చూడాలంటే కూడా ఉగ్రవాదులు ప్యాంటు తడుపుకునేలాగా చేయడం, ఇదే 2024లో నరేంద్ర మోడీ గారికి వేసే ఒక ఓటు విలువ. భారతీయ జనతా పార్టీకి వేసే ఒక ఓటు విలువ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్లడం ఈ ఓటు విలువ. కాబట్టి ఆ మొదటి ఓటర్లు ఏదైతే ఉన్నారో ఆ నవయువకులందరినీ కూడా రేపు నరేంద్ర మోడీ గారు వర్చువల్ మాధ్యమం ద్వారా కలవబోతున్నారు. వాళ్ళందరికీ కూడా మొదటిసారి ఓటు వేయాలని, ఆ ఓటు యొక్క విలువని తెలియజేస్తూ దేశం యొక్క అభివృద్ధిలో ఆ ఓటు ఎంత కీలకమో కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొదటిసారి ఓటర్లందరూ కూడా 18 ఏళ్ళు పైబడిన మొదటిసారి ఓటు కలిగిన ప్రతి ఒక్క యువకుడు కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో యూనివర్సిటీల్లో చేయబోయే బీజావయం చేయబోయే ఈ నూతన ఓటర్ల సమ్మేళనం కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేసి దేశం ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఆ అభివృద్ధిలో మన ఓటు ఉండేలాగా చూసుకోవాలని చెప్పి మరొకసారి భారతీయ జనతా యువ మోర్చా తరఫున యువకులందరినీ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడిని, ఈ ప్రతి ఒక్క యువతని అందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రేపు నూతన ఓటర్ల సమ్మేళనం 125 కాలేజీల్లో ఉన్నటువంటి దాదాపు 125,000 మందితో నూతన ఓటర్లతో మనం ఈ సమ్మేళనం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నూతన ఓటర్ల సమ్మేళనం ప్రతి ఒక్క యువకుడు కూడా విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.